Hey, what's up, guys? Welcome back to my channel again. So, guys, ee roju mana video lo diet plan ela vesukovalo clear ga ite chepta endante ee idea enduku vachindante maximum gym ki ella vala prati okkariki diet meeda koncham oka grip aithe undale. So, scene endante gym ki ella prati okkadu training aithe teeskoledu. So, 10,000 20,000 em pedtham training ki. సో అలా అని అవన్నీ గివప్ ఇస్తూ ఉంటారు, డైట్, వర్కౌట్, అసలు జిమ్కి రావడమే మానేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఈ వీడియోలో డైట్ ప్లాన్ మీద క్లియర్గా వీడియో చేసిన అండ్ ఈ వీడియోలో మీకు డైట్ ప్లాన్ గురించి అన్ని డీటెయిల్గా చెప్తా అండ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే నా డైట్ ప్లాన్ నేను ప్రిపేర్ చేసుకుంటా అండ్ ఫస్ట్ నుంచి అట్లనే ఉండే. సో ఈ ప్రాసెస్లోనే మనం ఈజీగా చేయొచ్చు అండ్ ఈ ప్రాసెస్ వచ్చి పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. డైట్ ప్లాన్ చాలా సింపుల్గా క్లియర్గా అయితే చెప్తా అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి, వీడియో కంప్లీట్గా క్లియర్గా చూడండి. సో సోది పెట్టకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. సో గాయ్స్, డైట్ ప్లాన్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే జనరల్గా ఎవరైనా ఫ్యాట్ లాస్ చేయాలంటే తక్కువ తినాలి, మజిల్ బిల్డింగ్ చేయాలంటే ఎక్కువ తినాలి అని అంటారు. బట్ దేనికి ఎక్కువ తినాలి, దేనికి తక్కువ తినాలో అయితే మనకు తెలియదు. సో అందుకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కనుక్కోవాలి. అండ్ క్యాలరీస్ అంటే ఏంటిదంటే ఒక ఎనర్జీ యొక్క యూనిట్. ఎనర్జీని క్యాలరీస్ అని అంటాం. అండ్ ఏ క్యాలరీస్ అంటే ఏ ఎనర్జీ తినడం వల్ల మనం మన వెయిట్ పెరగదో తగ్గదో దాన్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ అని అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెయింటెనెన్స్ క్యాలరీస్ కనుక్కోవాలి. అండ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా కనుక్కోవాలంటే నేను కింద లింక్ ఇస్తాను అన్నమాట. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీ హైట్, వెయిట్ అండ్ మీ యాక్టివిటీ లెవెల్ని దాంట్లో ఎంటర్ చేస్తే మీకు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అది తీసిస్తుంది. సో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక 3 మెయిన్ పాయింట్స్ నేర్చుకున్నాం అనుకోండి, మన డైట్ ప్లాన్ని మనం ఈజీగా వేసుకోవచ్చు. అండ్ అది పాయింట్స్ అని చెప్పాను, బట్ ఏంటంటే 3 వాల్యూస్. ఏంటంటే 1 గ్రామ్ ప్రోటీన్ ఈక్వల్ టు 4 క్యాలరీస్ అండ్ 1 గ్రామ్ ఫ్యాట్ ఈక్వల్ టు 9 క్యాలరీస్ అండ్ 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ ఈక్వల్ టు 4 క్యాలరీస్. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఇక్కడ పెడదాం. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కావడానికి మనం ఒక పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ పర్సన్ వెయిట్ వచ్చేసి 75 కేజీస్ అండ్ హైట్ వచ్చేసి 5.4 ఫీట్ అండ్ యాక్టివిటీ లెవెల్ వచ్చేసి వీక్లీ 5 టైమ్స్ జిమ్కి అయితే వెళ్తాడు. ఆ పర్సన్ ఈ పర్సన్ డాటా అంతా క్యాలరీ క్యాలిక్యులేటర్లో వేస్తే మనకు వచ్చిన క్యాలరీస్ 2,459 క్యాలరీస్ అయితే వచ్చేసినాయి. అండ్ ఆనే గోల్ వచ్చేసి ఫ్యాట్ లాస్ కాబట్టి మనం దాంట్లో 250 క్యాలరీస్ అయితే మైనస్ చేస్తున్నాం. సో ఇప్పుడు 2,459 క్యాలరీస్ మైనస్ 250 క్యాలరీస్ చేస్తే మనకు వచ్చినాయి 2,209 క్యాలరీస్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం 2,209 క్యాలరీస్ని రెఫరెన్స్గా తీసుకుందాం. సో ఇప్పటి నుంచి డైట్ ప్లాన్ ఆట స్టార్ట్ అవుతుంది. అండ్ ఏంటంటే గాయస్, బాడీ బిల్డింగ్లో మీకు తెలిసిందే ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఈ 3 మ్యాక్రోన్యూట్రియన్స్ ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రోటీన్. జనరల్గా ఒక మనిషి వచ్చేసి 1.6 to 2 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ పర్సన్ బిగినర్ కాబట్టి మనం 1.6 నుంచి అయితే అనే ప్రోటీన్ ఇంటెక్ స్టార్ట్ చేద్దాం. సో అనే బాడీ వెయిట్ ఇంటూ 1.6 చేస్తే మనకు వచ్చేది 120 grams ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆ పర్సన్ 120 grams ఆఫ్ ప్రోటీన్ అయితే తెలుసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసింది అంటే మనకి 120 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేసింది. సో 120 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటూ నేను ముందు చెప్పిన వాల్యూ ప్రోటీన్, 1 గ్రామ్ ప్రోటీన్ ఈక్వల్ టు 4 క్యాలరీస్ అని చెప్పిన. సో ఇప్పుడు వచ్చేసి 120 into 4 చేస్తే మనకు వచ్చింది 480 క్యాలరీస్. సో మనం ప్రోటీన్ నుంచి 480 క్యాలరీస్ అయితే కన్స్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ప్రోటీన్ క్యాలిక్యులేషన్ కంప్లీట్గా అయిపోయింది. సో ఇంతే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్యాట్స్. ఫ్యాట్స్లో ఏంటంటే జనరల్గా ఒక పర్సన్ 25 to 30% ఆఫ్ క్యాలరీస్ అన్ని ఫ్యాట్స్ నుంచి అయితే తీసుకోవాలి. సో ఈ పర్సన్ బిగినర్ కాబట్టి మనం 25% ఆఫ్ క్యాలరీస్ అనేవి ఫ్యాట్స్ నుంచి అయితే తీసుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఫ్యాట్ ఇంటెక్ తెలుసుకోవాలనుకుంటే మనం ఆ పర్సన్ ఓవరాల్ క్యాలరీస్ ఇంటూ 25/100 చేస్తే మనకి 552 క్యాలరీస్ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం ఫ్యాట్స్ నుంచి కన్జ్యూమ్ చేస్తే క్యాలరీస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్యాట్ ఇంటెక్ కనుక్కోనికి నేను ఇంతకుముందు చెప్పిన వాల్యూ ఏదో ఉన్నదో 1 గ్రామ్ ఫ్యాట్ ఈక్వల్ టు 9 క్యాలరీస్ అని. సో ఫ్యాట్స్ నుంచి వచ్చిన క్యాలరీస్ 552/9 చేస్తే మనకి 61 గ్రామ్స్ ఫ్యాట్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు ప్రోటీన్ కనుక్కున్నాం, ఫ్యాట్స్ కనుక్కున్నాం అండ్ ప్రోటీన్ నుంచి వచ్చిన క్యాలరీస్ తెలుసుకున్నాం, ఫ్యాట్స్ నుంచి వచ్చిన క్యాలరీస్ కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు మనకు ఫైనల్గా తెలుసుకోవాల్సింది కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్ తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా ఏం చేయాలంటే మనకు ప్రోటీన్ నుంచి వచ్చిన క్యాలరీస్ అండ్ ఫ్యాట్ నుంచి వచ్చిన క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కలిపితే మనకు వచ్చిన వాల్యూ 1032 అయితే వచ్చింది. అంటే 1032 క్యాలరీస్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ వచ్చిన 1032 క్యాలరీస్ని మనం అప్పుడు తీసుకున్న మనం 2209 క్యాలరీస్ ఏదైతే ఉన్నాయో అవి రెండు మైనస్ చేయాలి.
సో ఆ పర్సన్ క్యాలరీస్ను ఈ మిగిలిన క్యాలరీస్ మైనస్ చేస్తే మనకి 1177 క్యాలరీస్ అయితే వచ్చేసినాయి. సో ఈ 1177 క్యాలరీస్ మనం కార్బోహైడ్రేట్స్ నుంచి తీసుకోవాలి. సో కార్బోహైడ్రేట్స్ నుంచి ఎట్లా తీసుకోవాలంటే నేను ఇంతకుముందు వాల్యూ చెప్పిన 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ ఈక్వల్ టు 4 క్యాలరీస్ అయితే చెప్పేసిన. ఇప్పుడు ఈ 1177 బై 4 చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే 294 గ్రామ్స్. సో ఇప్పుడు ఆ పర్సన్ 294 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అయితే తీసుకోవాలి. సో ఇది మ్యాక్రోన్యూట్రియంట్ క్యాలిక్యులేషన్. అండ్ ఒకసారి మళ్ళీ చూడండి, ఏంటంటే నేను వాల్యూస్ చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ చేసిన అనిపిస్తుంది ఏమో నాకు తెలిసి, అలాంటిది ఏం లేదు. మీరు ఒకసారి క్లియర్గా చూడండి ఇంకోసారి వీడియో. అండ్ ఇప్పుడైతే మ్యాక్రోన్యూట్రియంట్ క్యాలిక్యులేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే, మీరు మీ ప్రోటీన్ ఫుడ్స్ అండ్ మీ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అండ్ మీ ఫ్యాట్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయో అవి తెలుసుకోండి. సో దాంట్లో ఏంటంటే, ఇక్కడ ఈ పర్సన్ బడ్జెట్ అంతా మనం ఏమంటారు, మన లెక్క మిడిల్ క్లాసే. ఈ పర్సన్ ప్రోటీన్ ఫుడ్స్ వచ్చేసి మిల్క్, కర్డ్, ఎగ్స్. అండ్ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ వచ్చేసి రోటీ, రైస్ అండ్ బనానా నుంచి అయితే తీసుకుంటాను. అండ్ ఫ్యాట్స్ వచ్చేసి ఏంటంటే పీనట్ బటర్. సో పీనట్ బటర్ను కొంచెం ఎగ్స్లో కూడా మనకి ఫ్యాట్స్ దొరుకుతాయి. అండ్ అందరి పరిస్థితి కూడా అంతే, రోజు చికెన్లు మటన్లు అయితే తినలేరు. సో బేసికల్గా బిగినర్స్ అందరికీ ఎగ్స్, మిల్క్ అండ్ కర్డ్ ఇవే ప్రోటీన్ సోర్స్ ఉంటాయి మెయిన్గా. అండ్ సోయా చంక్స్ కూడా, అండ్ ఇక్కడ నేను సోయా చంక్స్ కూడా యాడ్ చేస్తా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు మై ఫిట్నెస్ పాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే, ఈ ఫుడ్ని నేను ఎట్లా లాగ్ చేస్తాను దాంట్లోకి అండ్ ఎట్లా దాంట్లో అప్లోడ్ చేసుకుంటానో అవన్నీ నేను నా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తా. సో ఏంటంటే, డైట్ ప్లాన్ ఎలా వేసుకోవాలని అయితే నేను ఈ వీడియో చేసిన. అండ్ ఈ వీడియోలో ఎందుకు చెప్తలేనంటే, ఇంకా కొంచెం లెంతీ అయిపోతుంది. లెంతీ అయితే మీరు సగమే చూస్తారు, ఒక 2 మినిట్స్ 3 మినిట్సే చూస్తారు. ఈ ఆటోమేటిక్గా ఇది ఇంత పెద్ద వీడియో అయింది. సో అంతా కూడా చూడరని నేను అందుకే ఏంటంటే ఈ వీడియో షార్ట్గా స్వీట్గా అయిపోవాలని చేసిన. అండ్ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఇంకోసారి చూడండి వీడియో, డెఫినెట్గా మీకు అర్థమై ఉంటుంది.